కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు బీజేపీ నియంత్రణత్వానికి అణచివేతకు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలో చీకటి రోజని అన్నారు. పరువు నష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందని విరుచుకుపడ్డారు. దానికి బండి సంజయ్ గారు కూడా వారు కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా నీచంగా మాట్లాడారు. సిగ్గున్నా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తత్వ ఆయనను కేసులు పెట్టక అనర్హత వేటేసిన దాని మీద నీవు ఏం మాట్లాడాలి? ఇప్పుడు నీ నిన్నేం నేనేం చర్యలు తీసుకోవాలి? ఇప్పటికి కూడా నేను చెప్పాను, నోటీస్ ఇచ్చి నీకు 100 మంది విద్యార్థులు పాస్ అయిందని చెప్పారు. ఏ 100 మంది విద్యార్థులు పాస్ అయిందో ఆ డీటెయిల్స్ ఇవ్వన్నాను. ఆ డీటెయిల్స్ ఇచ్చాను కూడా నువ్వు తప్పించుకుంటాను. మరి లీకేజ్ అయినా ఉంటారో ఆధారాలు ఇవ్వని అంటున్నావు. ఆధారాలు ఇవి ఉంటాయి, ఆధారాలు కూడా ఇస్తలేవే. మరి నిన్నేం చేయాలి? నేను సస్పెండ్ చేస్తామని మీ అంటారు. సస్పెండ్ చేసి తప్పదు, కానీ ఇదే బండి సంజయ్ గారు, నీకు సిగ్గున్నదా? మరి నిన్నేం చేయాలి? నువ్వు ఆధారాలు కూడా ఇస్తలేవు. నీకు నోటీసులు ఇచ్చా, ఆధారాలు కూడా ఇస్తలేవు. మీ నేషనల్ పార్టీ తిరుగున్నది, రాష్ట్ర పార్టీ తిరిగి మాట్లాడుతున్నదా? మేము ఎప్పుడు కూడా అనర్హత పెట్టి అయ్యాం. ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటాం, ప్రజల ఓట్లతో గెలుస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, సంస్కృతి లేకుండా మాట్లాడిన వాళ్ళని కేసు లేదే, ఎవరైనా పెట్టాలి. కానీ అర్హత వేటేది అనేదే మా కోరిక. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని నేను రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఉన్నదాకా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎకరాన 20,000 ఇవ్వాలి, బండి సంజయ్ గారు 40,000 ఇవ్వాలని మాట్లాడారు. మేము ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఎకరాన 3,000 వాళ్ళు ఇచ్చిన జీవో ఇది. మరి కేంద్ర ప్రభుత్వమే నువ్వు ఒప్పించి జీవో తీసుకురా. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చేది కాదు జీవో, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే కర్ణాటకలో నష్టపోతే 3,000 నుంచి 5,000 ఇచ్చారు. పక్క రాష్ట్రాలు కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో 3,000 నుంచి 5,000 ఇచ్చాము.